ఆస్తికుడు కోరిక మేరకు జనమేజయుడు సర్పయాగాన్ని నిలిపివేస్తాడు. ఆ తరువాత జనమేజయుడు వైశంపాయనుని మహాభారత కథను చెప్పమని కోరుతాడు అని చెప్పి కిందటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఆ తరువాత కథ ఏం జరిగింది అని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. వైశంపాయనుడు వ్యాసభగవానునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొంది మహాభారత కథను ఇలా చెప్తున్నాడు. జనమేజయ, ఈ మహాభారత కథ భగవాన్ వ్యాసుని చేత రచింపబడినది. అందుకని ముందు మనము వ్యాసుడు ఎలా జన్మించాడు అని తెలుసుకుందాం. ఆ రోజుల్లో చేది దేశాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహామునుల్ని చూస్తాడు. వెంటనే వసువు కూడా అక్కడే కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇది చూసిన ఇంద్రుడు ఆయన దగ్గరికి వస్తాడు. మహారాజా, రాజ్యపాలన చెయ్యవలసిన నీవు ఈ తపస్సు ఏమిటి? నాతో స్నేహం చెయ్యి, నీకు దైవత్వం ప్రసాదిస్తాను. నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ నా దగ్గరికి వస్తూ ఉండు అని వరం ఇస్తాడు. ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధమునకు లొంగనిది, వాడిన పుష్పములు గల ఇంద్రమాలను, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయి సామర్థ్యము గల ఒక వేణుయష్టిని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి వసువు ఆ విమానాన్ని ఎక్కి దేవలోకానికి వస్తూ పోతూ ఉండేవాడు. అందుకే అతనికి ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది. వసువు ప్రతి సంవత్సరం తన రాజ్యంలో ఇంద్రుని ఉత్సవాలు జరిపించాడు. అతను నివసిస్తున్న నగరానికి పక్కనే సుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది పక్కనే కోలాహలము అనే పర్వతం కూడా ఉంది. అది సోయగంగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ నదిని చూసి కోలాహలుడు మోజుపడతాడు. ఆ నదికి అడ్డంగా పడ్డాడు. ఒకరోజు అటుగా వస్తున్న వసువు ఇది చూసి తన బలంతో ఆ పర్వతాన్ని పైకి లేపాడు. అప్పటిదాకా సుక్తిమతి నదికి కోలాహల పర్వత నదికి సంపర్కం జరగడం వల్ల వారికి గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మించారు. ఆ ఇరువురిని సుక్తిమతి వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు సంతోషించి గిరుకును వివాహమాడుతాడు. వసుపదుడిని తన రాజ్యానికి సేనాపతిగా నియమించాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్ళాడు. అడవిలో ఉండగా వసువుకు అందాలరాశి అయిన తన భార్య గుర్తుకు వచ్చింది. ఆమెను తలుచుకుంటూ ఉంటే అతనుకు వీర్యం పతనం అయింది. వెంటనే వసువు ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలో సేకరించాడు. ఆ దొప్పను ఒక డేగ మెడకు కట్టి తన భార్య గిరికకు ఇవ్వమన్నాడు. ఆ డేగ ఆ దొప్పను తీసుకుని ఆకాశంలో ఎగురుతూ ఉంటే మరొక డేగ చూసింది. అదేదో తినే పదార్థం అని దానిని తీసుకోవడానికి ప్రయత్నించింది. రెండు డేగలకు పోట్లాట జరిగింది. ఈ గొడవలో ఆ వీర్యం ఉన్న దొప్ప యమునా నదిలో పడిపోయింది. అద్రిగా అనే అప్సరస బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా మారి యమునా నదిలో ఈత కొడుతూ ఉంది. ఆకు దొప్పలో నుండి జారిన వసువు వీర్యం సరాసరి ఈ అప్సరస నోట్లో పడుతుంది. అద్రిక గర్భం దాలుస్తుంది. ఒకరోజు జాలరులు వేసిన వలలో ఈ అద్రిక పడుతుంది. జాలరులు చేపరూపంలో ఉన్న అద్రికను కోస్తారు. అందులో నుండి ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను చూస్తారు. వెంటనే అద్రిక అప్సరస్సుగా మారి దేవలోకం వెళ్ళిపోయింది. ఆ బిడ్డలను జాలరులు తమ రాజైన దాసరాజుకు ఇస్తారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మగబిడ్డను మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడపిల్ల మత్స్యగంధిగ అనే పేరుతో దాసరాజు ఇంటిలోనే పెరుగుతూ ఉంది. తండ్రి లేనప్పుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉంది. ఒకరోజు వశిష్ఠ మహామునికి మనముడు, శక్తి మహాముని కొడుకు అయిన పరాశర మహాముని యమునా నది దాటడానికి వస్తాడు. పడవలో ఉన్న మత్స్యగంధిని చూస్తాడు. ఆమెను మోహించాడు. తనతో సంపర్కం జరపవలసిందిగా కోరాడు. ఆమె భయపడింది. కాదు అంటే శాపం పడతాడేమో అని వణుకుపోయింది. మహాత్మా, నేను కన్యను, జాలరి పుత్రికను, ఒళ్ళంతా చేపల వాసన, మీరు తట్టుకోలేరు. నేను కన్వత్వము పోగొట్టుకొనినా మరలా నా తండ్రి మొహము ఎలా చూడగలను అని చెప్పింది. అప్పుడు పరాశరుడు ఇలా చెప్తాడు. బాల, నీవు జాలరి పుత్రికవు కావు, వసురాజు వీర్యమునకు జన్మించినదనవు. నీ కన్వత్వము చెడకుండా నీతో సంగమించదును అని తన మహిమతో ఆమె ఒళ్ళంతా ఒక యోజన దూరం సుగంధాలు వచ్చేటట్లు చేస్తాడు. అప్పటి నుండి ఆమె యోజన గంధిగా అయింది.
మహాత్మా, ఇది పట్టపగలు, మనం సంపర్కం జరిపితే అందరూ చూస్తారు అని మరొక సాకు చెప్పి తప్పించుకోబోయింది. దానికి పరాశరుడు ఆకాశంలో మేఘాలను ఆవరింపచేసి లోకమంతా చీకట చేశాడు. ఇంకా ఆమె చేసేది లేక పరాశరుడితో సంపర్కానికి ఒప్పుకుంది. తత్ఫలితంగా ఈ సత్యవతికి వ్యాసుడు జన్మించాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తెలుసుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వ్యాసుడే వేదాలను విభజించాడు, మహాభారత కథను రచించాడు. తరువాత దేవ దానవ అంశాలతో భీష్ముడు మొదలైన కురురాజులు పుట్టారు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పగా, జనమేజయుడు, మహాత్మా, దేవతల హంసాలతో పుట్టిన వాళ్ళు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం ఏమిటి అని అడుగుతాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు, జనమేజయ, పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి లోకంలో ఉన్న క్షత్రియులు అందరినీ చంపేశాడు. అప్పుడు వారి భార్యలందరూ సంతానం కావాలని అనే కోరికతో అప్పటి ధర్మం ప్రకారం ఉత్తమమైన బ్రాహ్మణుల అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని పొందారు. మరల రాజవంశాలు వృద్ధి చెందాయి. రాజులు ధర్మం తప్పకుండా పరిపాలించారు. సకాలంలో వానలు కురిశాయి, పంటలు వృద్ధి చెందాయి, ప్రజా ఆయుర్దాయము పెరిగింది, మరణాలు తక్కువయ్యాయి, భూభారం ఎక్కువైపోయింది. భూదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకుంది. అప్పుడు దేవతల హంసలతో పాండవులు, ఇతర రాజులు జన్మించారు. రాక్షసుల హంసాలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మించారు. వీరి వలన మహాభారత యుద్ధం జరిగింది. 15 అక్షౌహిణుల మంది చనిపోయారు. భూభారం తగ్గిపోయింది అని వివరించాడు వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు, మహాత్మా, ఎవరెవరు ఏ ఏ అంశాలతో జన్మించారో కొంచెం వివరిస్తారా అని అడుగుతాడు వైశంపాయనుడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు ఇలా చెప్తాడు, మహావిష్ణు అంశతో శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశాలతో 16,000 మంది గోపికలు జన్మించారు, ప్రభాసురుడు అనే వసువు అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. కామము క్రోధము కలిసి అశ్వత్థామగా ద్రోణుడికి పుడతారు. మరుత్తుల అంశతో విరాటుడు, సాత్వికి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధు బుద్ధి హంసాలతో కుంతి మాద్రి పుట్టారు. యమధర్మరాజు మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు. ఏకాదశ రుద్రుల హంసాలతో కృపాచార్యుడు, సూర్యుని హంసతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. మతి అనే దేవత గాంధారిగా పుట్టింది. కలి హంసతో దుర్యోధనుడు పుట్టాడు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుడతాడు. సంహ్లదుడు శల్యుడిగా పుడతాడు. విప్రచిత్త అనే దానవుడు జరాసంధుడిగా పుట్టాడు. అశ్వపతి కృతవర్మగా పుట్టాడు. కాలనేమి కంసుడిగా జన్మించాడు. గుహేకుడు శిఖండిగా పుట్టాడు. మరుద్గణ హంసంతో పాండురాజు పుట్టాడు. యముడు హంసతో ధర్మరాజు, వాయుదేవుడు హంసతో భీముడు, ఇంద్రుడి హంసతో అర్జునుడు, ఆశ్వినుల హంసతో నకుల సహదేవులు పుట్టారు. స్త్రీ హంసతో ద్రౌపది జన్మించింది. అగ్ని హంసతో దృష్టద్యుమ్నుడు జన్మించారు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనను చూసి, వైశంపాయన మహర్షి, సంతాన మహారాజుకు గంగాదేవికి ఎలా కలిసింది, వారికి భీష్ముడు ఎలా పుట్టాడు వివరించండి అని అడుగుతాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు, పూర్వము ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనేవాడు 1,000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలతోనూ మహా ఋషులతోనూ బ్రహ్మదేవిని సేవిస్తూ ఉన్నాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వచ్చింది. అప్పుడు గాలి బలంగా వీచింది. గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకి లేచి గంగాదేవి తొడలు కనబడ్డాయి. దేవతలందరూ తలల పక్కకు తిప్పుకున్నారు. కానీ మహాభీషుడు ఆసక్తిగా చూస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇది చూశాడు. కోపం వచ్చింది. మహాభీష, నువ్వు భూలోకమున మానవ వనితకు జన్మించుము అని శాపం పెట్టాడు. తన తప్పు తెలుసుకున్నాడు మహాభీషుడు. బ్రహ్మదేవ, భూలోకంలో ప్రతిపుడు అనే పుణ్యాత్ముడు ఉన్నాడు, కాబట్టి అతనికి కొడుకుగా జన్మిస్తాను అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు సరే అంటాడు. ఇదిలా ఉండగా గాలికి చీర తొలగినప్పుడు తన తొడలను చూసి మహాభీషుని చూసి గంగాదేవి మోహించింది. అతనునే తలుచుకుంటూ భూలోకానికి వస్తుంటే 8 మంది వసువులు ఆమెకు ఎదురుపడ్డారు. దీనంగా ఉన్నవారిని చూసి కారణం ఏమిటి అని ప్రశ్నించింది గంగాదేవి. అప్పుడు 8 మంది వసువులు
గంగను చూసి, అమ్మ గంగాదేవి, మాకు వశిష్ఠ మహాముని భూలోకంలో పుట్టమని శాపం ఇచ్చాడు. అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలసినని పోతున్నాము. నువ్వు ఎదురుపడ్డావు, మేము నీకు పుత్రులుగా జన్మిస్తాము. మహాభీషుడు మానవలోకంలో ప్రతిపునకు సంతానుడే జన్మిస్తాడు. నీకు అతనికి సంగమం అవుతుంది, నీకు సంతానునికి మేము జన్మిస్తాము అని అడిగారు. గంగాదేవి కూడా సంతోషించింది. నా కోరిక అదే, కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పింది. అమ్మా, మాది ఒక కోరిక, మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ మాకు భూలోకం నుండి ముక్తిని ప్రసాదించు, మాకు వశిష్ఠ మహర్షి కూడా అలాగే అనుమతి ఇచ్చాడు అని చెప్పారు. గంగాదేవి ఆలోచనలో పడింది. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు దీర్ఘ ఆయుష్వంతుడైన ఒక కొడుకు కావాలి. అది ఎలా అని అడిగింది. అమ్మా గంగాదేవి, మాలో 8వ వాడు ప్రభాసుడు. అతడు మా అందరి అంశాలతో దీర్ఘ ఆయువుగా నీ కన్న కొడుకువై మానవలోకంలో ఉంటాడు అని చెప్పారు. గంగాదేవి అష్టవశువులు అలా ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయారు. మానవలోకంలో ప్రతిపుడు అనే మహారాజు రాజ్య భోగాలను అనుభవించి గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు గంగాదేవి ప్రతిపునకు ప్రత్యక్షం అయ్యింది. ఒక దివ్యకాంత రూపంలో అతని కుడి తొడ మీద కూర్చుంటుంది. ప్రతిపుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. నీవు ఎవరు, నా తొడ మీద ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు. ప్రతిప మహారాజా, నేను జాహను మహర్షి పుత్రికను, జాహ్నవిని. నీకు భార్యను అవుదామని వచ్చాను, నన్ను స్వీకరించు అని అడిగింది. ఓ జాహ్నవి, నాకు ఇప్పటికే పెళ్ళయింది. నేను నా భార్యను తప్ప మరొక స్త్రీని మనసులో తలపను. అయినా నీ వంటి స్త్రీ ఇలా అడగడం న్యాయమా? పైగా ఆడువారు భర్త ఎడమ తొడ మీద కూర్చుంటారు, పుత్రులు తండ్రి కుడి తొడపైన కూర్చుంటారు. నువ్వా నా కుడి తొడపైన కూర్చున్నావు, కాబట్టి నా కొడుకును వరించి పెళ్లి చేసుకునము అని చెప్పాడు ప్రతిపుడు. గంగాదేవి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ప్రతిపునకు అతని భార్య అయిన సునందుకు మహాభీషుడు బ్రహ్మదేవు వాకు ప్రకారం సంతానుడు అనే పేరుతో జన్మించాడు. ప్రతిపుడు సంతానునికి రాజ్యాన్ని అప్పగించాడు. కొన్ని రోజుల తరువాత ఇలా చెప్తాడు. కుమారా, ఒకరోజు గంగానది తీరాన ఒక కన్యను చూశాను. నువ్వు నా కొడుకును భార్యవు కమ్ము అని అడిగాను. ఆమె దానికి అంగీకరించింది. నీవు ఆమెను వివాహం చేసుకునము, ఆమెను గురించి వివరాలు ఏమీ అడగకుండా ఆమె కోరిక తీర్చు అని చెప్పాడు. సంతానుడు సరే అన్నాడు. తరువాత ప్రతిపుడు తపోవనానికి వెళ్ళిపోతాడు. సంతానుడు రాజ్యం చేస్తున్నాడు. ఒకరోజు సంతానుడు వేటకు వెళ్ళాడు. గంగానది తీరంలో ఒక అందమైన కన్యను, గంగను చూస్తాడు. ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను చూస్తున్నాడు. ఆమె కూడా సంతానుని అందానికి పరవశించి అతనినే చూస్తూ ఉంది. సంతానుడు ఆమెను చూసి, నువ్వు ఎవరు, ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు. దానికి ఆమె, ఓ రాజా, నీకు నన్ను భారీగా స్వీకరించాలని అనే కోరిక ఉంటే నన్ను ఏమి అడగకు, నేను ఏమి చేసినా అడ్డు చెప్పకు, నా మనసు నొప్పించకు, అలాగైతే నేను నీకు భార్యనై నీ కోరికలు తీరుస్తాను అని చెప్పింది. తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చింది సంతానునికి. పైగా ఆమె మీద మనసు పడ్డాడు సంతానుడు. అందుకని ఆమె చెప్పిన వాటిని ఒప్పుకున్నాడు. గంగను వివాహం చేసుకున్నాడు. గంగకు సంతానునికి వశువులు ఒకరు వెంట ఒకరు కుమారులుగా జన్మించారు. గంగ వారందరినీ పుట్టిన వెంటనే గంగానదిలో పాడివేసింది. సంతానునికి మనసులో బాధగా ఉన్నా అనుకున్న మాట ప్రకారం ఏమీ అనేవాడు కాదు. అలా 7 వసులు పుట్టారు, చనిపోయారు. అష్టమ వసువు అయిన ప్రభాసుడు జన్మించాడు. ఈసారి సంతానుడు ఊరుకోలేదు. ఇప్పటిదాకా పుట్టిన వారందరినీ గంగలో వేశావు, నాకు ఈ కొడుకును వదలడం ఇష్టం లేదు, నేను ఇవ్వను అన్నాడు. సంతాన మహారాజా, నీవు నాకు ఇచ్చిన మాట తప్పావు, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఎవరో తెలుసా? నేను గంగను. అష్టమ వసువులు వశిష్ఠ మహాముని శాపంతో మానవలోకంలో పుట్టారు. వారు కోరిన ప్రకారం నా గర్భంలో జన్మించారు. పుట్టగానే వారికి విముక్తి కలిగించాను. ఈ 8వ కొడుకే చిరకాలం జీవిస్తాడు, కీర్తిమంతుడు అవుతాడు అని చెప్పింది గంగ. అష్టమ వసువు అయిన ప్రభాసురునికి దేవవ్రతుడు అనే నామకరణం చేసి సంతాన మహారాజుతో ఇలా అంటుంది. సంతాన మహారాజా, దేవవ్రతుడు పెద్దవాడు అయ్యే వరకు నా దగ్గర పెరుగుతాడు అని చెప్పి అతనిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా విని సంతానుడు ఆశ్చర్యపోయాడు. జరిగిందానికి విచారిస్తూ హస్తినాపురానికి వచ్చాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు సంతానుడు వేట నిమిత్తం గంగాదేవి తీరానికి వెళ్తాడు. ఒకచోట గంగానది ప్రవాహం ఆగిపోయినట్టు అయింది. సంతానుడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ గంగానది వెంట నడుస్తున్నాడు. అక్కడ ఒక చోట ఒక బాలుడు గంగానదికి అడ్డంగా తన బాణాలతో అడ్డుకట్ట కట్టాడు. అతనే గంగా సంతానుడు కుమారుడు దేవవ్రతుడు. కానీ సంతానుడు
ఆ కుమారుని గుర్తించలేదు. ఇంతలో గంగాదేవి అక్కడకు వచ్చింది. ప్రభు, ఈ బాలుడు మీ కుమారుడు. వశిష్ఠుని వద్ద వేదాలు నేర్చుకున్నాడు, శుక్రుడు బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు, పరశురామునితో సమానంగా ధనుర్విద్యను నేర్చుకున్నాడు. నీ కుమారుణ్ణిని స్వీకరించుము అని కుమారుణ్ణిని సంతానానికి అప్పచెప్పి గంగ వెళ్ళిపోతుంది. వీరుడు, ధీరుడు, గుణవంతుడు, సకల విద్యాపారంగతుడైన కొడుకును చూసి సంతానుడు ఉప్పొంగిపోయాడు. కొడుకును హస్తినాపురానికి తీసుకువెళ్తాడు. తరువాత దేవవ్రతుని హస్తినాపురానికి యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. ఈ విధంగా దేవవ్రతుడు హస్తినాపురానికి యువరాజు అవుతాడు. ఆ తరువాత కథ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.